నమస్తే సీతారాం శర్మ గారు. నమస్కారం అండి. శర్మ గారు, రెండు రోజుల క్రితం ఒక ఘటన జరిగింది. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసిన సంఘటన ఏంటంటే, మదనపల్లిలో ఇద్దరు పిల్లల్ని కూడా వారంతట వారే చంపేసి మళ్ళీ వారు బతికొస్తారు, ఈ ఒక్కరోజు ఆగండి, నెక్స్ట్ డేనే వాళ్ళకి జీవం వచ్చేస్తుంది, వాళ్ళు లెగిచి తిరుగుతారు అని ఆ తల్లిదండ్రులు చెప్పటం నిజంగా చాలా ఆశ్చర్యానికి ఒకంత, అంటే ఏంటి ఈ రోజుల్లో కూడా ఇలా ఆలోచిస్తున్నారా అనే సందేహం కలుగుతా ఉంది. మీరు మీ దాకా మీరు బహుశా గమనించే ఉంటారా ఆ విషయం? అంటే అది ఆశ్చర్యమే కాదు, చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం. రెండోది అంటే హృదయాన్ని ఇట్లా నాకు అది ఆ వార్త విని ఆ ఆడపిల్ల ఫోటోలు చూడగానే నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఎంత ముద్దుగా ఉన్నారు పిల్లలు, చదువుకున్న వాళ్ళు చూడడానికి, అంటే లైఫ్లో సెటిల్ అవ్వాల్సినటువంటి ఏజ్లో. ఒక అమ్మాయికి 26-27 ఏళ్ళు, ఇంకో అమ్మాయికి 23 ఏళ్ళు, అంతే కదా. ఒక ఏడాది ఉంటే పెళ్లి చేసుకుని హ్యాపీగా సంసార జీవితం గడిపి సొసైటీలో అటు ఇటు చక్కగా కళకళలాడుతూ తిరగాల్సినటువంటి వాళ్ళని ఈ విధంగా చేసాం, ఒకటి. రెండోది ఏంటంటే, మనం చాలా మటుకు అనుకుంటాం చదువు లేని వాళ్ళు ఇలాంటి వ్యసనాల్లో పడతారు, వ్యసనం ఇది కూడా ఒక వ్యసనమే, లేకపోతే ఇలాంటి వాటికి లోబడిపోతూ ఉంటారు, లేకపోతే వాళ్ళకి పాపం అన్ఎడ్యుకేటెడ్ కదా. ఇక్కడ హైలీ ఎడ్యుకేటెడ్ వైఫ్ అండ్ హస్బెండ్, హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఒక కాలేజీకి ఒకళ్ళేమో వైస్ ప్రిన్సిపాల్ కింద ఉంది ఆవిడ, ఈయనేమో ఒక ప్రొఫెసర్ కింద ఉన్నాడు. అంటే ఆయన చేతి కింద ఒక 60 మంది స్టూడెంట్స్ ఉంటారు కదా. ఈవిడ దగ్గర వైస్ ప్రిన్సిపాల్ ఫర్ ఏ కాలేజ్ ఆర్ స్కూల్ అంటే కనీసం 200-300 మందిని కనీసం తక్కువలో తక్కువ మేనేజ్ చేస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళ వయసు చూస్తున్నా కూడా కొంచెం పెద్దవారుగానే కనిపిస్తారు. ఎంత మంది పిల్లల్ని చూస్తుంటారు నాకు, అంటే ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటే ఇదే అలవాట్లని ఎంతమందికి నేర్పించుండేవాడు నువ్వు. ఇప్పుడు చదువు ఏం నేర్పుతుంది? విజ్ఞానం నేర్పుతుంది, విచక్షణ నేర్పుతుంది, ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు. మనం స్పీడ్గా వెళ్తున్నామంటే ఎంత స్పీడ్గా వెళ్ళాలి, ఏ రూట్లో ఎంత స్పీడ్గా వెళ్ళాలి, ఎక్కడ బ్రేక్ వేయాలి. కారు నడుపుతున్నారు అనుకోండి, ఒక విచక్షణ ఉంటుంది మీకు, అరే నేను ఇంత హ్యాండిల్ చేయగలను, ఈ సో ఈ స్పీడ్లో వెళ్తాం. మా ఆయన 120లో వెళ్తాడు కాబట్టి నేను కూడా 120లో వెళ్తా అంటే కుదరదు కదా. మీకు ఒక విచక్షణ ఉంటుంది, మీకు ఒక ఆలోచన, మీ కెపాసిటీ ఒకటి. నేనైతే 80లో వెళ్తాను రా బాబు, నాకు నా వల్ల కాదు 120 మేనేజ్ చేయడం అనేటువంటి ఒక విచక్షణ ఉంటుంది. ఆ విచక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాక్టీస్ వల్ల వస్తుంది, చదువు వల్ల వస్తుంది, అనేక విషయాలు తెలుసుకోవడం వల్ల వస్తుంది, కొన్ని 100 మందిని చూడడం వల్ల వస్తుంది. వీళ్ళు నేర్చుకునేది ఏంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడ మళ్ళీ పిల్లలు కూడా అనంటండి శర్మ గారు, ఒక 1 వీక్ నుంచి వాళ్ళు ఏయో డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు పెట్టడం, శివుడు వచ్చేస్తున్నాడు, శివుడి దగ్గరికి వెళ్తున్నాము అంటే ఇంకా టోటల్ కుటుంబం అంతా ఇదే ఒక పిచ్చనాలో మరి మంచనాలో అర్థం కాలేదు. సైకలాజికల్ డిజార్డర్ ఇది, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు నువ్వు చదువుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు మన ఇళ్లలో కూడా ఇట్లా కొంచెం స్కిజోఫెర్నిక్గా అంటారంటే, ఊరికే రెచ్చిపోతూ మాట్లాడడం, దాన్ని ఏమంటారంటే సైకాలజీలో ఒక డిజార్డర్ అన్నమాట ఇది. ప్రతిదానికి రెచ్చిపోతుండడం, ప్రతిదానికి ఉద్రేకపడిపోతుండడం. మనం చెప్తాం ఎందుకు రా బాబు అంత ఉద్రేకం, ప్రశాంతంగా ఉండని మనం అంటాం. ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు పెట్రోల్, మనం ఎక్కడైనా మంట ఉంటే నీళ్లు పోసి ఆపుతాం, కానీ ఇంకా పెట్రోల్ పోసినట్టు చేస్తే ఎట్లా కుదురుతుంది వాళ్ళకి? ఇప్పుడు నా ఉద్దేశంలో ఏమంటుందంటే, చిన్నప్పటి నుంచి వీళ్ళు అదే భావనలతో పెంచుంటారు, వీళ్ళు ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా ఇది అవుతుందని. కొన్ని పిల్లలైనా ఆ మాత్రం చదువుకుని బయట ప్రపంచాన్ని చూసుంటారు, ఇది తప్పు అని చెప్తారు, అట్లాంటి రెసిస్టెన్స్ వస్తుంది జనరల్గా ఇళ్లలో. నువ్వు ఏదైనా పూజ చేయరా, ఇవి చేయరా, జపాలు చేయరా అంటే ఇవన్నీ ఏంటి, ఇవాళ రోజున మీరు ఇవన్నీ పెడతారేంటి అనేది స్మాల్ రెసిస్టెన్స్ వస్తుంది. వాళ్ళకి తెలుసో తెలియకో, నచ్చో నచ్చకో, ఇష్టపడో అయిష్టంతో, ఏదో పెద్దవాళ్ళు చెప్పాం కదా చేశారని మమ అనుకుంటుంటారు. ఇక్కడ అది కూడా లేదు, వాళ్ళు కూడా అందులోకి వెళ్ళిపోయారు. అంటే ఎన్ని రోజుల నుంచి వాళ్ళ మైండ్ని ఆ విధంగా దాంట్లోకి తిప్పేశారో చూడండి అసలు మామూలుగా. అంటే ఇట్లాంటివి సోషల్ రుగ్మతలు అండి ఇవన్నీ. నేను ఏమంటా అంటే, కొంతమంది బయట ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, కొంచెం సోషల్ యాక్టివిస్టులు కానీ లేకపోతే మీడియాలో కానీ, ఇప్పుడు మనం ఇది చర్చిస్తున్నాం ఎందుకంటే 100 మందికి తెలిస్తే ఇలాంటి తప్పులు చేయకూడదనే ఉద్దేశంతో. ఇప్పుడు మనం చర్చించినంత మాత్రాన వాళ్ళ ప్రాణాలు ఏమి వెనక్కి రావు. కాకపోతే అంటే డీప్గా కొన్ని 1000 మందికి వెళ్ళి అవేర్నెస్ వెళ్తే, ఇలాంటి మాయల్లో పడకండి, ఇలాంటి ఉచ్చులో పడకండి. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు, ఉండడం ఎక్కడో ఉన్నాడు, ఆయన రూపం తెలియదు నీకు. ఆయన ఇట్లాంటి క్షుద్ర వేషాలు వేయమని ఎప్పుడు భగవంతుడు చెప్పాడు? భగవంతుడు రక్షకుడే కానీ భక్షకుడు కాదు. నువ్వు ఏం చేసినా చేయకపోయినా మనసు ప్రశాంతంగా ఉండి నువ్వు కనుక ఎదుటి వ్యక్తి పట్ల సద్భావనతో కనుకుంటే నిన్ను ఎప్పుడు రక్షిస్తాడు. నువ్వు ఏ భావంతో ఉంటావో అనేది ఇంపార్టెంట్ తప్పితే, నువ్వు పైకి ఏం చేస్తున్నావు, ఎన్ని లక్షలు పెట్టి పూజ చేసావో, క్షుద్ర పూజ చేసావో, లేకపోతే ఇంకో యాగం చేసావో, అవన్నీ ఆయనకి ఏం అవసరం లేదు. భక్త కన్నప్ప చదువు మనందరికీ తెలిసిందే ఉంటాడు. ఒక గిరిజనుడు కాలుతోటి శివలింగాన్ని తన్నితే అతనికి మోక్షం ప్రసాదించాడు శివుడు.
భగవంతుడు అంత దయార్ద్ర హృదయుడు అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఇవి చేస్తేనే అవుతాయి, లేకపోతే ఇంకొక గురువు గారిని నమ్మితే. ఇప్పుడు ఈ మధ్య మనం బోల్డ్ అంతమందిని చూస్తున్నాం, గురువు గారిని నమ్మి మోసపోయిన వాళ్ళు కూడా ఉండాలి. అక్కడ గురువు తప్పు కాదు, మన తప్పు. ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు, ఎవడు మన కుటుంబానికి పనికొస్తాడు, ఎవడు మన కుటుంబానికి పనికిరాడు, నా ఆర్థిక స్తోమత ఏంటి, నా సామాజిక పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, ఇవన్నీ నీకే తెలుసు, గురువుకేం తెలుసు. అది ఎంతవరకు స్వీకరించాలనేది మనకే కదా. గురువు అనేవాడు, గురువు అనేటువంటి ముసుగులో కొంతమంది కొన్ని వేషాలు వేస్తున్నారు. నిజమైనటువంటి దానివల్ల నిజమైన గురువు ఎవరో సామాన్యులు తెలియకుండా పోతారు. ప్రతి ఒక్కరిని అనుమానించాలి. నిజమైన విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మన యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ఒక సరైన దారిలో చూపెట్టే వాళ్ళు గురువులు చాలామంది ఉన్నారు. కాకపోతే వీళ్ళందరూ టెంపరీ మెథడ్స్ పెట్టేసి ఇన్స్టెంట్ హ్యాపీనెస్, ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి అనేటువంటి ఒక లూక్రేటివ్ ఇది పడపడం వల్ల ఆ మాయలో పడిపోయి వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. కానీ శర్మగారు ఇంకొకటి ఆలోచిస్తే, అసలు కన్న బిడ్డల్ని మళ్ళీ వెంటనే జన్మెత్తుతారు అనే కాన్షియస్లో చంపేదాకా వెళ్ళారంటే వాళ్ళ మూఢత్వం. మూఢంటే ఏం లేదు, ఇప్పుడు చెప్తున్నాను కదా, నమ్ముకున్నారంటే ఇంకా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళకి ఏం తెలియదు, ఇంకా వాళ్ళు నమ్మిందే వేదం అంతే, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్. ఇప్పుడు మీరు ఎందుకు నిన్న పేపర్ న్యూస్ చూస్తే పోలీసు వాళ్ళతో వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు, మీరు 2 గంటలు టైం ఇస్తే వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు, మీరు మా ప్రాసెస్ అంతా డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ పిచ్చి ఎంత పీక్స్లో ఉందో చూడండి. ఇంకా నిజంగా పిచ్చి తల్లిదండ్రులేనండి, అసలు మెంటల్ అయిపోయారు అనమాట. అట్లీస్ట్ అంటే నాకు ఇంకొకటి అంటే వీళ్ళ పద్ధతులు ఇలా ఎవరైనా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కనీసం గమనించి ఉంటారు, లేకపోతే స్కూల్లో వీళ్ళు స్కూల్లో కానీ కాలేజీలో కానీ వీళ్ళు చేసే ఉద్యోగం వచ్చారు, ఇక్కడ ఇప్పుడు ఉంటున్న ఇంటిలోకి కొత్తగా వచ్చారు అనేది చుట్టుపక్కల మనం విన్నాం. స్కూల్లో గమనించి ఉండాలి, ఎవరో ఒకటి ఫ్రెండ్ ఉంటారు కదా, ఇతనే ఫోన్ చేసి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ కి చెప్పాడంటారే బాబు నేను ఇట్లా చేశాయని చెప్పి, ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇవంతా మనకు పేపర్లో వచ్చింది. అట్లీస్ట్ వీళ్ళ యొక్క ఎక్సెంట్రిక్ బిహేవియర్ ఏదైతే ఉందో ఎక్కడ ఒక చోట బయటపడలేదా మాట్లాడుకునేటప్పుడు, ఏంటి ఈయన వెరివాగుడు అవుతున్నాడు, వెరి పూజలు అన్నీ చేస్తారు, మన చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ అవి చేస్తాను ఇవి చేస్తానంటే, ఇప్పుడు నాలాంటోడు అయితే చెప్తాడు బుద్ధి లేకుండా ఇట్లాంటివి అన్నీ చేయకు, డబ్బులు తగలేసుకోకు, జాగ్రత్తగా ఉండు, ఏం కాదు, భగవంతుడికి నమస్కారం పెట్టుకో, నీ కష్టం నువ్వు పడు, ఆటోమేటిక్గా నీకు రిజల్ట్ వస్తుందని మనం ఏదో చెప్తాం. అట్లా కూడా చెప్పేటువంటి ఇనిషియేటివ్ తీసుకోలేదా, లేకపోతే ఎవరు లేరా? ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ప్రాణాలు పోయినాయి అనవసరంగా, మీరు వెనక్కి తీసుకురాగలరు? ఇంకోటి ఆ డంబెల్స్తో కొడితే ఆ అమ్మాయి చనిపోయే ముందర 2 క్షణాలు 3 క్షణాలు ఎంత నరక యాతన అనుభవించి ఉంటుందండి అది. అసలు ఒకసారి ఊహించుకుంటే మనకి అంటే చాలా అసహ్యకరంగా అనిపిస్తుంది అనమాట సంఘటన. ఇంత అసహ్యకరంగా ఇన్హ్యూమన్, రాక్షసులు కూడా అంత దారుణంగా చంపరేమో, రాక్షసులు కూడా డంబెల్ పెట్టి నెత్తి మీద కొట్టి చంపి అట్లా చేయరేమో. అంటే ఇది రాక్షసత్వానికి పరాకాష్ఠ అనమాట పూజల పేరుతోటి. ఒకటే ఏంటంటే డోంట్ బికమ్ మ్యాడ్. మ్యాడ్ బిహైండ్ గాడ్ అవ్వచ్చు, మ్యాడ్ బిహైండ్ గురువు అవ్వచ్చు, మ్యాడ్ బిహైండ్ ఎనీ ఒక రిచువల్ అవ్వచ్చు, డోంట్ బికమ్ మ్యాడ్. నేను చెప్పేది ఒకటే, మ్యాడ్ పిచ్చోళ్ళ కింద తయారవ్వద్దు. అదేమవుతుందంటే దాని గురించి ఆలోచించి 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 వాళ్ళకు ఒక మైండ్ ఫ్రేమ్ అయిపోతున్నాడు, ఇది తప్ప వేరేది ఏమీ లేదు అనేటువంటి ఒక భావనలు వస్తారు. చాలామంది చూస్తాం, ఇప్పుడు షిరిడి సాయిబాబా గారు ఉన్నారు, ఆయన గురించి ఏదో ఆలోచన, సరే ఆయన గొప్ప వ్యక్తి, ఆయన్ని పూజించండి, ఆయన చెప్పిన మార్గంలో నడవండి, అంతేగాని నీ ఒళ్ళు గుళ్ళో చేసుకుని నేను ఆయనకి వెండి కిరీటం పెట్టిస్తాను, లేకపోతే తిరుపతిలో ఇంకోటి, అవన్నీ అవసరం లేదు. భగవంతుడు నీకు బుద్ధి ఇచ్చాడు, ఆ బుద్ధి ప్రకారం ఆలోచించు. నీకు ఇంత స్తోమత ఇచ్చాడు, నీకు 5 రూపాయలు స్తోమత ఇచ్చాడు, అందులో ఏం చేయాలో ఎంత చేయాలో ఆలోచించుకోవడానికి బుద్ధి ఇచ్చాడు, ఆ బుద్ధిని ఉపయోగించి చెయ్యి. నువ్వు ఇస్తేనే దేవుడు బాగుపడేది ఏం లేదు, ఆయన ఇస్తేనే నువ్వు బతుకుతున్నావు, ఆయన ఊపిరిస్తేనే నువ్వు బతుకుతున్నావు, మళ్ళీ నువ్వు ఆయనకిచ్చి నువ్వేం చేయగలుగుతావు నాకు అర్థం కాదు. ఎవరిని మభ్య పెట్టుకుంటున్నావు? బీ రేషనలిస్టిక్. దీనివల్లే అసలు సమస్యలన్నీ వచ్చేవి దీనివల్లే. అంటే వాళ్ళు ఏమవుతారంటే సైకలాజికల్ గా ఒక ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోతారు. అదే గమనించాం, ఇక్కడేమో చంపేశారు. చూసారా శర్మగారు విజువల్స్ అవి టీవీలో మనం చూస్తా ఉంటే చాలా ఒక డిఫరెంట్ గా మాట్లాడటం, ఆరోగెంట్ మాట్లాడడం, ఆ లుక్స్ కూడా అట్లాగే ఉన్నాయి మనకి సినిమాల్లో ఇట్లా చూపెడతారు చూడండి, ఆ టైప్ లో ఉన్నాయి. సో ఇదేంటంటే ఇక్కడ ఒక హింస జరిగినటువంటి కార్యక్రమం ఇది. హింస జరగకుండా మనుషులు చావకుండా ఇంట్లో గొడవలు అయ్యి లేకపోతే కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు అవి బోల్డ్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు పిచ్చి క్షుద్ర పూజల పేరుతో వెళ్ళి చంపేశారు. చంపకుండా నేను ఏదో దేవుడికి ఈ పూజ చేస్తానంటే భార్య చేస్తా అంటే భర్త వద్దండం, భర్త చేస్తా అంటే భార్య వద్దండం. అంటే ఈ మెంటల్ స్టేటస్ ఏదైతే ఉందో ఆ స్టేజ్కి వెళ్ళొద్దు అని చెప్తానండి. ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళొద్దు, హ్యాపీగా ఇంట్లో
పిల్లలు మీరున్నారు, మీ నలుగురికి సరిపడ సామాజిక పరిస్థితికి ఎంతవరకు చేయగలరో అంత చేయండి. మీ యొక్క చేత గురించి భగవంతుడేమి ఎదురు చూడట్లేదు, అక్కడ ఆయన ఏమి ఎదురు చూడడు. నువ్వు ఏం చేసినా చేయకపోయినా నీ వెనకాలే ఉంటాడు ఎప్పుడు. మీకు చిన్న స్టోరీ చెప్తాను దీని గురించి. ఒక వ్యక్తి మన సముద్రపు ఒడ్డును నడుచుకుంటూ వెళ్తుంటాడు. వెళ్తుంటే ఇతని అడుగులతో పాటు వెనకాల ఇంకో రెండు అడుగులు కనిపిస్తూ ఉంటాయన్నమాట. కనిపిస్తూ ఉంటే ఇతను అనుకుంటారు, ఎవరో నాతో పాటు మనిషి కనపడట్లేదు కానీ అడుగులు కనిపిస్తున్నాయి అది ఇది అంటే, భగవంతుడు అంటాడు, నేనే నీ వెనకాల వస్తున్నాను నిన్ను కాపాడడానికి, అందుకని నీ అడుగులతో పాటు నా రెండు అడుగులు కూడా కనిపిస్తున్నాయి, నిన్ను ఎప్పుడూ వెన్నంటే ఉంటాను అని చెప్తాడనమాట. ఒకసారి ఈ అబ్బాయికి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఈ వ్యక్తికి జ్వరం వస్తుంది, బాగా సివియర్ జ్వరం వస్తుంది. జ్వరం వస్తే మళ్ళీ వెనకాల నాకు అడుగులు కనపడట్లేదు, ఏంటి నన్ను వదిలేశాడా భగవంతుడు, అసలు చూడు ఆనందంగా ఉన్నప్పుడేమో నా వెనకాల వచ్చాడు, కష్టం వచ్చినప్పుడేమో నన్ను వదిలేశాడు, భగవంతుడు ఎప్పుడు ఇట్లాగే చేస్తాడు అది ఇది అనుకుంటుంటాడు. భగవంతుడిని అడుగుతాడు, ఏంటో ఎక్కడ పోయావు నేను కష్టంగా ఉంటే నేను నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏంటి అంటే, భగవంతుడు అంటాడు నేను ఎక్కడ వదిలి వెళ్ళలేదు, ఆ రెండు పాదాల ఇవి గుర్తులు ఎవరివైతే నావి, నేను నిన్ను ఎత్తుకుని నడుస్తున్నానయ్యా అని చెప్తాడు. చూడండి స్టోరీ లాగా అనిపిస్తుంది. భగవంతుడు అనేవాడు ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టాడండి, వాడు రిక్షా పుల్లర్ అవ్వచ్చు లేకపోతే కొన్ని వందల కోట్లు ఉన్నటువంటి వాడు అవ్వచ్చు, భగవంతుడికి ఇద్దరు ఒకళ్ళే, తేడా మీలో నాలో ఉంటుంది. నాకు డబ్బులు ఉన్నాయి వీడికి లేదు, లేకపోతే నాకు డ్రెస్ ఉంది వీడికి లేదు, నాకు బెంజ్ ఉంది వీడికి లేదు, నీకు కానీ ఆ బెంజ్ అయినా పెద్ద 100 కిలోల బంగారం భగవంతుడికి, ఇట్ ఈస్ నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై హిమ్ ఓన్లీ. ఆ ఒక్క ఆలోచనతో కనుక మనం ఉండగలిగితే ఇలాంటి వాళ్ళు ఎవరిని నమ్మం, ఇలాంటి మోసపోం మనం. అసలు భగవంతునికి మనకి మధ్యలో ఏజెంట్లు ఏంటి వీళ్ళందరు అంటే, ఆ ఏజెన్సీ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే మనకు తెలియని విషయాన్ని విడమరిచి చెప్పగలిగేవాడు గురువు. గురువు అంటే మనలోని అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని చూపెట్టేవాడిని గురువు అంటారు. ఆ స్థానానికి ప్రత్యేకంగా మనం గౌరవం ఇవ్వాలి, ఇస్తాము. కాకపోతే మనకున్న బుద్ధితోటి వీళ్ళు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడా లేకపోతే నిజంగా సరైన దారిలో నడిపిస్తున్నాడా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఆధారపడి ఉండదు, ఎందుకంటే అడ్వాంటేజ్ మోసగాళ్ళు ప్రతి చోట ఉంటారు. ఆఫీసుల్లో మోసగాళ్ళు ఉంటారు, గురువుల్లో ఉంటారు, లేకపోతే బిజినెస్లో ఉంటారు, ప్రతి చోట మోసం చేసేవాళ్ళు ఉంటారు. వాడి అవసరము నువ్వు అవకాశాన్ని కల్పిస్తున్నావు, దాన్ని వాడు ఎన్కాష్ చేసుకుంటాడు. వాడు ఏం చేస్తున్నాడని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది డెఫినెట్గా. అంటే ఈ మనం ఈ డిస్కషన్ వల్ల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇట్లాంటి మాయలో దయచేసి పడకండి. మనం ఈ ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ యుగంలో మీరు అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ప్రాణాలు తీసుకోవద్దు, ప్రాణాలు తీయద్దు, వేరే వాళ్ళకి అనవసరమైనటువంటి ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయొద్దు. భగవంతుడు ఎప్పుడు మనతో పాటే ఉంటాడు డెఫినెట్గా. ఆయన చెప్పినట్టు అందరినీ సవ్యంగా చూడండి, 10 మందిని ఆదరించండి, 10 మందితో మంచిగా ఉండండి, 10 మందితో సద్భావనతో ఉండండి, చూస్తే చాలు. అంతేగాని ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఏది చాలా అంటే చాలా దుర్భాగ్యకరమైనటువంటి సంఘటన, అసలు మనం తలుచుకోవడానికి కూడా మళ్ళీ బాధగా అనిపించేది అనమాట. అందుకని దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి గురువులు, పిచ్చి పిచ్చి పూజలు, పిచ్చి పిచ్చి వేషాలు మట్టుకు దయచేసి వేయకండి, చేతులు ఎత్తి నమస్కారం పెట్టి నేను చెప్తున్నాను అందరికీ కూడా. భగవంతుడు ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటిల గురించి ఇది ఇది అయితేనే నేను చేస్తాను, కండిషనల్ లవ్ అనేది తల్లి దగ్గర భగవంతుడి దగ్గర ఉండనే ఉండదు. తల్లి ఈజ్ అన్కండిషనల్, నువ్వు తప్పు చేసినా నా కొడుకుని నా అమ్మాయిని దగ్గర తీసుకుంటాడు, తండ్రి అయినా కోపగించుకుంటాడు కానీ, అట్లాగే భగవంతుడుగా నువ్వు ఏం చేసావు నీకు ఎప్పుడూ చూపెడతాడు, నువ్వు ఏమైనా తప్పు చేస్తే దాన్ని తగ్గట్టు చూపెడతాడు, కానీ నిన్ను చంపేంత స్థాయికి లేకపోతే నిన్ను హింసించేంత స్థాయికి మటుకు రాడు అని నా యొక్క విన్నపం. నమస్తే సార్.